ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎన్నికలైన 6 నెలల తర్వాత ఇప్పుడు నిద్రలేచినట్టు వచ్చి ఎన్నికల్లో మేము టిఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకున్నామని కుమ్మక్కైనామని చెప్పి మాట్లాడడం చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఒకవేళ వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అవి తీసుకొని రమ్మని చెప్పి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఒకవేళ వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే ఈ రోజు సాయంకాలం భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి మేము వచ్చినప్పుడు వారిని కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏవో తీసుకొని రమ్మని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు కేవలం బట్టగాల్చి పక్కోళ్ళ మీద వేసేది ఒకటే బీజేపీ పద్ధతి అయింది తప్పించి అవాస్తవ ఆరోపణలు చేయడం ఒక్కటే వాళ్ళ వంతు తప్పించి ఏ ఒక్క వాస్తవాన్ని కూడా ఈ రోజు వరకు నిరూపించిన దాఖలాలు వాళ్ళ దగ్గర లేవు కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక కరుడు గట్టిన పార్టీ అటువంటి పార్టీ ఈ రోజు ఇంకో పార్టీ తోటి ఒప్పందాలు చేసుకోవడం వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఎన్నికలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షులు ఆల్రెడీ దీనికి సమాధానం చెప్పిండ్రు మేమందరూ కూడా వారితో సంఘీభావం తెలుపుతూ ఈ ఎన్నికల్లో వాళ్ళు చేసిన దుష్ప్రచారాలేందో వాళ్ళు ఎన్ని రకాల అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని దాడులు చేసినారో అన్ని కూడా ఈ ఎన్నికల్లో ప్రజలు చూసినారు అదే సాక్ష్యం తప్పించి వాళ్ళ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోనికే ఈ రోజు కర్ణాటకలో కూడా వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్పించి దీంట్లో వాస్తవాలు లేవు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం